మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, ఈరోజు లక్ష్మీ మురళి గారు రాసిన ఆనందనవనం అనే కథ విందాం. ఊరంతా చాలా మారిపోయింది వసు. రాఘవయ్య గారు వసు అని కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే పిలుస్తారని వసుంధరమ్మ గారికి తెలుసు. అవునండి, మన ఇల్లు అమ్మలేక ఉంచాం కానీ ఇంత దూరం రాలేక ఇంటి బాగోగులు కూడా చూసుకోలేదు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో సాలోచనగా అన్నారు ఆవిడ. బాబు, ఆటో ఆపమ్మా, ఇక్కడే దిగాలి. రాఘవయ్య గారు చెప్పడంతో సడన్ బ్రేక్తో ఆగింది ఆటో. ఆటో వాళ్ళకి డబ్బులిచ్చి పంపించి చుట్టూ చూశారు. కాంక్రీట్ అడవిలో సగం నరికి మూడు మిగిలిన వేల సంవత్సరాల క్రితం నాటి వృక్షంలా తమ పాత పెంకుటిల్లు చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల మధ్యలో శిథిలావస్థలో ఉంది. అయినా ఏదో టీవీగా మళ్ళీ చిగురుస్తానంటున్న మూడులా కనబడుతుంది రాఘవయ్య గారికి ఆ ఇల్లు. అడ్డు వచ్చిన భూజన్ దులుపుతూ లోపలికి వెళ్ళారు ఇద్దరు. ఒక గంటలో శుభ్రం చేసేస్తాను, వెళ్ళి బావి దగ్గర స్నానం చేసి రండి అంటూనే పనిలో దిగారు వసుంధరమ్మ గారు. ముద్దపప్పు ఆవకాయతో తృప్తిగా తిని వసారాలో కూర్చున్నారిద్దరు. నీకు గుర్తుందా వసు, అప్పట్లో మనిద్దరం ఎంతో కష్టపడి కట్టుకున్న గూడు కాదు ఇది. ఇద్దరం ఉద్యోగాలు, ముగ్గురు చిన్నపిల్లలతో పెద్ద అనుభవం లేకున్నా మమకారంతో కట్టుకున్న ఇల్లు. ఈ ఇంట్లో ఉన్న తృప్తి ఇప్పుడు మనం ఉన్న బంగ్లాలో వస్తుందా అన్న రాఘవయ్య గారితో, అవునండి, ఈ అలమారాలన్నీ నా సొంత డిజైన్, మర్చిపోలేదు కదూ అనుమానంగా అడుగుతున్న వసుంధరమ్మ వైపు చూసి నవ్వుతూ, ఓహో, ఈ ఇల్లు చూడగానే నువ్వు చిన్నపిల్లవైపోయావు. అచ్చం అప్పుడు ఇలాగే గుర్తు చేసేదానివి. టీచర్ కాకపోయి ఉంటే ఇంటీరియర్ డిజైనర్ అయ్యుండేదానివిలే అన్నారు ఉడికిస్తూ. పోండి, ఎప్పుడు నన్ను ఆట పట్టించడమే, అప్పట్లో కూడా ఇలాగే అనేవారు. మీరు ఏం మారలేదు. ఈ కౌంటర్కి రాఘవయ్య గారు యథాప్రకారం మాట మార్చి, సరే లేవోయ్, అవును, ఇక్కడ ఇన్ని మొక్కలు పెంచేవాళ్ళమో కదూ అన్నారు. అవునండి, నేను స్కూల్ నుంచి రావడం, ఆ మొక్కలకు నీళ్లు పెడుతూ, పెద్దాడి చేత సంగీతం ప్రాక్టీస్ చేయించడం, పకోడీలు చేసి పిల్లలకు పెట్టి, తర్వాత బట్టలు, అదిగో ఆ బావి నీళ్లు తోడుకొని ఉతుక్కుంటూ, పిల్లల హోంవర్క్ చేయించడం, ఎంత పనున్నా అసలు శ్రమ అనిపించేది కాదండి. పిల్లలతో మాట్లాడుతూ తెలియకుండా చేసేసేదాన్ని. మొక్కల విషయం వచ్చేసరికి అప్పటి మధుర స్మృతులు గుర్తొచ్చి మెరిసే కళ్ళతో చెప్పింది, ఓసోస్, నేను కూడా చేయకుండా అయిపోయిందేంటి. ఉడుక్కున్న భర్తను చూసి వచ్చే నవ్వును ఆపుకుంటూ జాలిగా అన్నారు వసుంధరమ్మ గారు. మీ సహాయం లేకుండా నేను ఒక్కదాన్నే చేయగలిగి ఉండేదాన్నా. సెలవులు వస్తే నాతో పాటు వంటగదిలోనే ఉండేవారు. పిల్లలకు చదువు చెప్తుంటే మీరు కూరలు కట్ చేసి ఇచ్చేవారు. మాటల్లోనే సూర్యుడు నారింజ రంగులోకి వచ్చేశాడు. ఉండండి, అసలే కార్తీక మాసం, గుమ్మం దగ్గర దీపం వెలిగించొస్తాను అని లేచిన వసుంధరమ్మ గారు దీపం వెలిగిస్తుండగా అన్నారు. అప్పట్లో కార్తీక పౌర్ణమి అంటే పిల్లలకి ఎంత ఇష్టమో కదూ. పెద్ద శివాలయంలో పోటీ పడి కర్పూరం వెలిగించేవారు. ప్రతి మంటపంలో గుడి చుట్టూ పరిగెడుతూ ఆడుకునేవారు. ఆ పున్నమి వెన్నెలలో దీపాల కళకళలతో పిల్లల నవ్వులు పోటీ పడుతుంటే ఇంటికెళ్ళి పిల్లలకి దిష్టి తీయాలనే దానివి, గుర్తుందా? అవునండి, పౌర్ణమి చంద్రుడికి నా చీరలోంచి ఒక దారం పోగు తీసి ఎగరేసి మీ నలుగురిని అలాగే చేయమంటే తెగ నవ్వేవారు కదూ. అప్పుడు అలా వేయబట్టే ఇప్పుడు పిల్లలు ఏ లోటు లేకుండా కావలసిన బట్టలు, బంగారం కొంటున్నారు. ఏమైనా అంటే చాదస్తమంటారు అన్నారు వసుంధరమ్మ గారు. ఈరోజు మైసూర్ పాక్ తినాలనుందే అడిగారు ఒకరోజు రాఘవయ్య గారు. అర్థమైంది, పెద్ద కొడుకు రాజా గుర్తొచ్చుంటాడు, వాడికి మైసూర్ పాక్ అన్నా బోండాలన్నా మహా ఇష్టం, పిచ్చి సన్యాసి కళ్ళొత్తుకుంటూ అన్నారు వసుంధరమ్మ గారు. అవును, చిన్నగాడికి పుట్టినరోజు అంటే జామున్స్ చేయాల్సిందే. ఒకసారి గుర్తుందా, వాళ్ళ అన్నయ్య పుట్టినరోజు నాడు వీడికి యూనిఫామ్ వేశామని ఏడిస్తే రాజా వాడి డ్రెస్ ఇప్పి వీడికి వేస్తేనే శాంతించాడు. తర్వాత నుంచి ఎవరు పుట్టినరోజైనా ముగ్గురికి బట్టలు తీసేవాళ్ళం. పండుని వీళ్ళిద్దరే పెంచారనిపిస్తుంది నాకు.
వాడు ఎదిగే కొద్దీ మనం బిజీ అయిపోయాం కదా. ఆ రోజు పక్క అపార్ట్మెంట్ పిల్లలు క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చి గుమ్మంలో పడింది. సారీ మామగారు, బాల్ ప్లీజ్ అడిగాడు ఆ పిల్లాడు. బాల్ తీసుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్తున్న పిల్లాడిని చూస్తే ఇంటర్మీడియట్ చదివే వయసు అనిపించింది. అడిగేలోగా తుర్రుమన్నాడు. వసుంధరమ్మ గారికి గతం గుర్తొచ్చింది. ఇప్పుడు ఊరు డెవలప్ అయ్యి కాలేజీలు అవి వచ్చాయి, కానీ అప్పట్లో ఇంటర్కి రాజా చిన్నాలని హైదరాబాద్లో హాస్టల్లో వేసి వచ్చినప్పుడు పండుగాడు ఎంత ఏడ్చాడు. అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉంటానని పట్టుబట్టి అదే హాస్టల్లో 9th జాయిన్ చేసే వరకు ఊరుకోలేదు. మనం వాడిని వదిలి వచ్చి ఎంత ఏడ్చాం. సంవత్సరం వరకు సాయంత్రం పూట వంట కూడా మానేసి బయటే, ఇదిగో ఇక్కడే కూర్చొని ఆల్బమ్స్ అన్నీ ముందేసుకొని పిల్లలు చిన్ననాటి ముచ్చట్లు నెమరు వేసుకుంటూ మధ్యలో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఈ జీవితం ఎంత విచిత్రమో కదండి. తర్వాత మనము వాళ్ళు పరిస్థితులకు అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఒకరు యుఎస్లో, ఒకరు ముంబైలో, మరొకరు బెంగళూరులో. ఎవరి జీవితాలు వాళ్ళవి. అప్పటి మన ఇల్లు ఒక ఆనందాల నందనవనం. మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండని ఉందండి. మనకిప్పుడు కొత్త ఆశలు కాదు వసు, ఉన్న కొద్ది రోజులు ఆ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గడిపేయడమే. అందుకేగా ఇక్కడికి వచ్చాం. బాగా లేట్ అయింది పడుకో అని వెంటనే నిద్రలోకి జారుకున్నారు రాఘవయ్య గారు. రాత్రి దబదబా తలుపు కొడుతున్న శబ్దం వినబడి వెళ్ళి తలుపు తీశారు రాఘవయ్య గారు. ఎదురుగా ముగ్గురు కొడుకులను చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు. వెంటనే గొడవకి దిగాడు రాజా తండ్రితో. అసలు ఏమనుకుంటున్నారు, ఫోన్ కూడా వదిలేసి ఇక్కడికి చెప్పా పెట్టకుండా వచ్చేస్తే మాకెంత కంగారుగా ఉంటుంది. 4 నుంచి ఫోన్ తీయకపోయేసరికి చుట్టూ అందరికీ ఫోన్ చేసాం, ఎవరూ తెలియదన్నారు. మాకే అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చాం. ఇండియా వస్తున్నాను చెప్దామంటే మీరు ఫోన్ తీస్తేగా గాబరాగా అన్నాడు పండు. వాళ్ళకి కాస్త వేడిగా పాలు కల్పించి ప్రశాంతంగా కూర్చోబెట్టారు వసుంధరమ్మ గారు. అక్కడ మా ఇద్దరికీ అంత పెద్ద బంగ్లాలో ఏం తోస్తుందిరా. మీరు వచ్చినా ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు, ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు పట్టుకొని. పండక్కొకరు వస్తే ఇంకొకరు రారు. వీడేమో ఎక్కడో యుఎస్లో. అప్పట్లో ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఇప్పుడు కూడా మీ అమ్మ వేడి పాలు ఇవ్వగానే చిన్నప్పటి నుంచి చిన్న వేడిగా తాగలేడని నీకు తెలియకుండానే చల్లార్చిచ్చు. అంటే మీలో చిన్ననాటి ఆప్యాయతలు ఇంకా పోలేదు. కానీ సంపాదన ఆరాటంలో పడి అనవసరమైన టెన్షన్స్తో ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. అందరూ కలిసినప్పుడైనా సరదాగా మాట్లాడుకోకుండా మీ మీ స్నేహితులతో ఫోన్లో లేదా మీ మీ కుటుంబాలతో షాపింగుల్లో ఉంటారు. ఇక ఈ ఆప్యాయతలు ఎక్కడ గుర్తొస్తారా. మీరంతా ఎప్పుడైనా వచ్చినా మాకు మీలో మా రాజా చిన్న పండు కనబడటం లేదు. అందుకే మేము బ్రతికుండగానే ఈ కొన్ని రోజులైనా ఆపాత మధుర జ్ఞాపకాల్లోనే బ్రతకాలని, గత స్మృతుల్లో సంతోషాన్ని వెతుక్కుంటూ శేష జీవితం గడపాలని ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాం. రాఘవయ్య గారు చెప్పడం ముగిసేసరికి అంతా నిశ్శబ్దం, అందరి కళ్ళల్లో నీళ్లు. ముగ్గురు ఒక్కసారిగా తల్లిదండ్రులను చుట్టుకొని ఏడ్చారు తనివి తీరా. అప్పుడు వాళ్లల్లో తమ సొంత పిల్లలు కనబడ్డారు రాఘవయ్య దంపతులకు. చిన్నప్పటిలాగే తల నిమురుతూ వాళ్ళని ఓదార్చారు వసుంధరమ్మ గారు. ముగ్గురు ముక్త కంఠంతో చెప్పారు, మమ్మల్ని క్షమించండి నాన్న, మా బాల్యాన్ని గుర్తు చేశారు. నిజమే, కాలంతో పరిగెడుతూ మా ఉనికిని కోల్పోయాం. అసలైన బంధాల్ని విస్మరించాం. ఇకపై వీలున్నప్పుడల్లా అందరం కలుద్దాం. మీకు ఇష్టమైన అన్ని రోజులు ఆ బంగ్లాలో ఉండండి. ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు మా దగ్గరికి వచ్చేయండి. ఈ స్థలంలో 3 కట్టి ఇక్కడే అందరం కలుస్తూ ఉందాం అన్నారు. ఆ రాత్రంతా చిన్నపిల్లల్లా ఒకరినొకరు ఏడిపిస్తూ నవ్విస్తూ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుంటూ నిద్ర కూడా మర్చిపోయారు. మర్నాడు ట్రైన్లో విండో సీట్ కోసం సరదాగా పోట్లాడుకుంటున్న ముగ్గురిని చూసి సంతోషంతో ఉప్పొంగారు ఆ దంపతులు. వచ్చేటప్పుడు భర్త చెప్పిన విషయం గుర్తొచ్చింది. పిల్లలు మారాలనే తప్ప వాళ్ళని చూడకుండా ఉండగలమా వసు, ఓ 2-3 ఉండొచ్చేద్దాం. అమ్మ దొంగ, నాకేమో అలా చెప్పి పిల్లలతో ఇక్కడే ఉండిపోతామన్నట్లు మాట్లాడారా వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం అని చూపులతోనే ప్రశ్నించి
భర్త చేతిని పట్టుకుంది ఆప్యాయంగా వసుంధరమ్మ గారు. అంతా అనుకున్నట్లుగా జరగడంతో ప్రశాంతంగా నవ్వారు రాఘవయ్య గారు. ఇదండి ఆ నందనవనం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.